అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక 6వ భాగం, రచన కోసూరి ఉమాభారతి గారు. వాళ్ళింటి నుంచి వచ్చేసాక కూడా రోజంతా రాణి మాటలే గుర్తొస్తున్నాయి. ఆ మాటలకు అమ్మ ఏమనుకుందో కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. జగదీష్ తనకేదో సొంత కజిన్ అయినట్టు, తన కోసమే చెన్నైకి వస్తున్నట్టు ఆ అమ్మాయి మాట్లాడటం ఏమిటి అని అసహనంగా ఉంది. అయినా జగదీష్ చెన్నై వస్తున్న ప్రతిసారి మాకంటే ముందు రాణికి తెలియటం కూడా నచ్చలేదు నాకు. ఇవే ఆలోచనలతో మౌనంగా భోజనం కూడా అయిందనిపించాను. బట్టలు మార్చి పడుకోబోతూ ఉంటే అమ్మ వచ్చి నా పడక మీద కూర్చుంది. ఏమిటమ్మా అడిగాను. చూడు చంద్ర, రాణి గురించి అంకులు అన్నవి ఎవరితోనూ అనద్దు. నువ్వు కూడా మర్చిపోవాలి. మన మీద నమ్మకంతో ఆ విషయాలు మనతో పంచుకున్నారు. నిజానికి హై సొసైటీలో అతి గారాభంగా పెరుగుతున్న అమ్మాయి రాణి కాబట్టి ఆధునికత పెంకితనం ఉండటం మామూలే. పోతే అంకుల్ నీతో ఆప్యాయంగా ఉంటారు కదా, ఎంతో సపోర్ట్ చేస్తారు. దాంతో అమ్మాయి నీ పట్ల అసహనంగా ఉండటం కూడా సహజమే మరి అని భుజం మీద చేయి వేసింది. ఏమైనా నువ్వు మాత్రం బుద్ధి అన్నీ డ్యాన్స్ చదువు మీదే దృష్టి పెట్టు సరేనా అంది. అవునన్నట్టుగా తలూపాను. అసలు ఇక నుంచి ముఖ్యంగా ఆదివారాలు రాణి వాళ్ళింటికి వెళ్ళకూడదు అనుకున్నాను. రాణి మాటలు చేష్టలు ఎప్పుడు ఏదో విధంగా అనిపిస్తాయి. ముఖ్యంగా జగదీష్కి తనకి చాలా సన్నిహితుడైనట్టుగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు. వచ్చే వారం నుంచి గుళ్ళో భగవద్గీత క్లాస్కి వెళ్దాం. నెలకు 2 ఆదివారాలు ప్రత్యేకంగా యువతకే ఆ క్లాస్ నిర్వహిస్తున్నారట. గురువుగారు ఆ క్లాస్ చక్కగా చెప్తారని విన్నాను. మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు జరిగే ఆ క్లాసులో మనం ఎంతో నేర్చుకోవచ్చు సరేనా అంటూ నా భుజం మీద తట్టింది అమ్మ. సరే అన్నాను. ఇక ఆలోచన కట్టిపెట్టి లైట్ ఆర్పి నిద్రపోమరి అంటూ బయటికి నడిచింది. ఇక ప్రోగ్రాములు కానీ కొత్త నాటి అంశాలు నేర్పుతూనే ఉంటారు మాస్టారు. 2 నెలలుగా నేర్చుకుంటున్న శృంగార లహరే, ఆశ్రిత జన శుభకరి అనే కీర్తన, ఎదురు తాళాన సాగే జతితో ఈ రోజుకు ముగిసినందుకు అందరికీ ఉత్సాహంగా ఉంది. 18 కరంబులు బరుగు దుర్గ సింహవాహిని మమ్ము రక్షించుగాక శ్లోకంలోని చివరి వరుస పాడుకుంటూ క్లాసు ముగిశాక ఇల్లు చేరాను. అమ్మతో మాట్లాడుతూ భూషణ్ అంకుల్ వాళ్ళు హాల్లో కూర్చొని ఉన్నారు. వారిని పలకరించి వారెదురుగా కూర్చున్నాను. తేజస్విని మేడంతో అంకులు మాట్లాడారట. December 15 నుంచి టెలిఫిలిం ఆడిషన్స్ మొదలవుతాయట. నా స్క్రీన్ టెస్ట్ 2 రోజుల పాటు ఉండొచ్చని మాకు వివరాలు ఇచ్చారు ఆయన. అప్పుడు క్రిస్మస్ సెలవులే గనక ఆలోచించి చెప్తే మీ వీలును బట్టి ఆడిషన్స్ షెడ్యూల్ చేద్దాం అన్నారు అంకుల్. మరి కాసేపు కబుర్లు కాఫీ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. టెలిఫిలిం సంగతులు చెప్పుకుంటూ లంచ్ కానిచ్చి గుళ్ళో భగవద్గీత క్లాస్కి బయలుదేరాం. ఇక రాత్రి పడుకోబోతూ ఉండగా ఫోన్ వచ్చిందంటూ హాల్లోంచి అమ్మ పిలిచింది. వెళితే జగదీష్ బావ ఫోను, మాట్లాడు అంది ఫోన్ అందిస్తూ. క్షణం ఆగాను. మాట్లాడమని సైగ చేసింది అమ్మ. హలో అన్నాను. సారీ లేట్ అయింది, రేపు నీకు స్కూల్ అని తెలుసు కానీ నేను చెప్పేది విను. సెలవుల్లో నన్ను మీ వద్దకు పంపాలని నాన్న నిశ్చయించారు. నేను డిసెంబర్ 20 చెన్నై వస్తాను. నీ ఆడిషన్స్ ఆ తర్వాత నుంచి అయితే నేను మీకు తోడుగా వస్తాను. అటునుంచి జగదీష్ అంటుంటే ఆశ్చర్యపోయాను. ఇంతలోనే ఆడిషన్స్ గురించి అతనికి ఎలా తెలిసింది? అమ్మాయితే ఎవరికి చెప్పలేదని తెలుసు. మరి ఇంత త్వరగా విషయం జగదీష్కి తెలిసిందంటే నీకెలా తెలిసింది ఆడిషన్ సంగతి అని నేను అడిగేలోగానే, నేను మా స్కూల్ హైకింగ్ ట్రిప్ నుంచి వచ్చేటప్పటికీ అర్జెంటుగా ఫోన్ చేయమని రాణి మెసేజ్లు పెట్టింది. ఫోన్ చేస్తే నీ టెలిఫిలిం ఆడిషన్స్ విషయంగా మీరు వాళ్ళింటికి వచ్చి వెళ్ళారని తెలిసింది. వివరాల కోసం భూషణ్ అంకుల్తో మాట్లాడాను. మొత్తానికి సంగతి విని సంతోషంగా ఉంది చంద్ర అన్నాడు జగదీష్. అవును, నువ్వు చెన్నై రాగల డేట్స్ అమ్మకు చెప్తాను అన్నాను. అత్తయ్యకి ముందే చెప్పాలే అంటూ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే మనకి జగదీష్ తోడుంటాడు, వాడన్న తేదీల్లోనే ఆడిషన్స్ అయ్యేలా చూడాలి. మన గురించి ఎంత ఆలోచిస్తాడు వాడు అంది అమ్మ. నాకు సంతోషంగానే ఉంది. జగదీష్ అంటే సరదాగా ఉంటుంది, అది నాన్న దగ్గర లేనప్పుడు ధైర్యంగా ఉంటుంది. జగదీష్ వస్తున్నట్టు వినోద్కి చెప్పాలని చూస్తే వాడు నిద్రపోతున్నాడు. ఇక ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసినట్టే. రేపే టెలిఫిలిం ఆడిషన్స్. సాయంత్రం ఫ్లైట్కి వస్తున్నాడు జగదీష్. పొద్దున్నీ అమ్మ హడావిడి పడిపోతుంది. వాడికి ఏ రూమ్ వీలుగా ఉంటుందో అనుకుంటూ ఇల్లు సర్దించడంతోనే సరిపోయింది ఆమెకి. అతనికి ఇష్టమైన వంటకాలు తనే స్వయంగా చేసింది. అదిగాక మధ్యాహ్నం వరకు దగ్గరుండి మీనాక్షితో
చక్కిలాలు చెగోడీలు కూడా చేయించి డబ్బాలకు వేసి అతను రూమ్లో సర్దింది. సాయంత్రం అయ్యాక జగదీష్ కోసం వినోద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరగానే నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను. ఇక అడిషన్స్ గురించి, జగదీష్ రాక గురించి ఆలోచిస్తూ ప్రాక్టీస్పై మనసు పెట్టలేకపోయాను. జగదీష్ వచ్చేసుంటాడు అనుకుంటూ క్లాస్ అవ్వగానే పరుగున ఇల్లు చేరాను. అందరితో కబుర్లు చెప్తూ వరండాలో కూర్చుని ఉన్నాడు జగదీష్. నన్ను చూస్తూనే, అత్త వడ్డిస్తానన్నా తినకుండా నీకోసమే ఆగాం అన్నాడు. ఒక్క నిమిషంలో వస్తాను అని వాష్రూమ్ వైపు నడిచాను. తను వచ్చేస్తుంది గనక మీరు ఇక లేవండి జగదీష్, నేను వడ్డించేస్తాను. లేచి నా వెనకే నడిచింది అమ్మ. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకున్నాను. అమ్మ వడ్డనల గుమగుమలతో నాకు విపరీతంగా ఆకలి వేస్తోంది. వెళ్ళి డైనింగ్ వద్ద వినోద్ పక్కన కూర్చున్నాను. జగదీష్ చెప్పే కబుర్లు వింటూ భోజనం కానిచ్చాం. అమ్మ అందించిన ఐస్ క్రీమ్ కప్పులతో హాల్లో టీవీ ముందు చేరాం. పాత హిందీ సినిమా మిస్టర్ ఇండియా చూస్తూ తన చెస్ గేమ్స్ గురించి చెప్పాడు జగదీష్. సినిమా ముగిశాక, ఇప్పటికే ఆలస్యమైంది అత్తయ్య, ఇక మీరంతా వెళ్ళి పడుకోండి, కాసేపు స్పోర్ట్స్ ఛానల్ చూసి నేను పడుకుంటాను అన్నాడు మాతో. ఇక పొద్దున్నే 9:00 అడిషన్స్కి మేము మ్యూజియం థియేటర్ దగ్గరికి చేరాం. నాకంటే ఎక్కువగా వినోద్, జగదీష్ గాబరా పడిపోతున్నారు. లోపలున్న వేదిక మీద కనీసం 4 టెలీ కెమెరాలతో కొత్త రకం ఏర్పాటుగా ఉంది. మా మృదంగం మాస్టారు, సింగర్ వేద, ఫ్లూటిస్ట్ అప్పటికే చేరుకున్నారు. ఇక మరి కాసేపటికి మేకప్ రూమ్లో ఉన్న మా వద్దకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు తేజస్విని మేడం. పచ్చని పంజాబీ డ్రెస్ వేసుకుని ఫోటోలో లాగానే అందంగా ఉన్నారు ఆమె. ఆమెను చూస్తూ నిలబడున్న నన్ను, ఏమ్మా చంద్రకళ, నీ పేరుకు తగ్గట్టుగా ఉన్నావు, రెడీనా డ్యాన్స్కి అడిగారు ఆమె. ఇక వేదికను అంటి నమస్కరించి 25 నిమిషాలు 3 నృత్యాలు వరుసగా చేసి మంగళంతో ముగించాను. ఆడిటోరియంలో తేజస్విని మేడం వెనకే కూర్చున్న అమ్మ వాళ్ళ దిశగా వెళ్తుంటే ఆమె నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. చక్కగా చేశావు, హావభావాలు చక్కగా చూపించావు, నీ గురించి మాస్టర్ గారు చెప్పింది అక్షరాల నిజం అని మెచ్చుకున్నారు ఆవిడ. మరునాడు కూడా మమ్మల్ని 9:30 రమ్మన్నారు. నా తర్వాత అడిషన్ చేసే అమ్మాయి రావడంతో మేము అక్కడి నుంచి కదిలాం. ఇక నైస్ పెర్ఫార్మెన్స్ అన్నాడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు జగదీష్. సంతోషంగా అనిపించింది. ఇల్లు చేరాక భోంచేసి చాలాసేపు క్యారమ్స్ ఆడాం. వినోద్ బాబుతో కలిసి కంప్యూటర్ గేమ్స్ ఆడాడు జగదీష్. రాణి పక్కన లేకుండా అతను మాతో మాత్రమే సమయం గడపడం హాయిగా అనిపించింది. ఈ 2 రోజులే అడిషన్స్ వల్ల రాణి నుంచి విశ్రాంతి మాకు అనుకున్నాను. ఇక 2వ రోజు అడిషన్స్కి టెలిఫిల్మ్లోని కళ్యాణి పాత్రకు సంబంధించిన కొత్త రకం వేషం వేయించారు. తేజస్విని మేడం దగ్గరుండి స్టిల్స్ తీస్తే డైరెక్టర్ గారు డైలాగులు చెప్పించారు. పని అయ్యాక మేము వెళ్ళిపోయే ముందు మా వద్దకొచ్చారు తేజస్విని మేడం. ఈ అబ్బాయి ఎవరు? అచ్చం, మా అబ్బాయి విక్రమ్లో ఉన్నాడని నిన్ను చూసినప్పుడు అనుకున్నాను నిన్ననే, అడిగింది ఆమె జగదీష్ వంక చూస్తూ. మా అన్నగారు అబ్బాయి, పేరు జగదీష్, అన్నయ్య వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, చెప్పింది అమ్మ. మరి యంగ్ హీరో ఎవరు? అంది వినోదం చూస్తూ. వాడు మా అబ్బాయే, వినోద్ బాబు, అంది అమ్మ. దగ్గరగా వచ్చి నా భుజం తట్టారు ఆమె. చూడమ్మా చంద్రకళ, నిన్ను చూస్తే ఆనందంగా ఉంది. నీ అంతప్పుడు నృత్యం పట్ల నేను ఇలాగే క్రమశిక్షణతో ఆసక్తితో ఉండేదాన్ని. విష్ యూ గుడ్ లక్ అంటూ అమ్మకు ఒక కవర్ అందించారు. ఇందులో మా ప్రాజెక్టు వివరాలున్నాయి, అడిషన్స్ చేసిన వారందరికీ ఇచ్చే సమాచారం. హైదరాబాద్లో కూడా మా పని అయ్యాక మన భూషణ్ గారితో మాట్లాడతాను అన్నారు ఆమె. ఇక ఇంటికి వస్తూ తేజస్విని మేడం గురించే మాట్లాడుకున్నాం. వినోద్కు కూడా ఆమె చాలా నచ్చిందట. తేజస్విని మేడం లాంటి గొప్ప ఆర్టిస్టుని కలవటం సంతోషంగా ఉంది అంటూ నా వంక చూశాడు జగదీష్. ఆమెను నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి అన్నాడు. అవునమ్మా చంద్ర, కళాకారిణిగా నాట్యరంగంలో తేజస్విని గారి వారసురాలవైతే మనకింకేం కావాలి? ఆమె గొప్ప కళాకారినే కాదు, ఒక పరిపూర్ణ వ్యక్తి, అంది అమ్మ. మేమంతా నీకెంత సహకరించినా భూషణ్ అంకుల్ ప్రోత్సాహం చాలా గొప్ప సంగతి. రాణికి నీ పట్ల ఉన్న ఇష్టత తెలిసినా పట్టించుకోకుండా ఆయన మీ ఇద్దరి విషయంలో సమానంగా ఆలోచిస్తూ ఉంటారు, నవ్వుతూ జగదీష్. ఈ 2 రోజులు జగదీష్ మా వెంట ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచివాడు జగదీష్, ఐ లైక్ హిమ్, హీఈ్ స్వీట్ అనుకున్నాను. ఇక ఆవురావురుమంటూ లంచ్ తినేసి ఎప్పట్లాగా హాల్లో సోఫాల్లో చేరాం. కామాక్షి కోసం ముందు తలుపులు ఓరగా తన తీసి అమ్మ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. జగదీష్, వినోద్ క్రికెట్ చూస్తూనే 10 నిమిషాల్లో నిద్రకు పడ్డారు. చేసేది లేక ఛానల్ మార్చుకుని మూవీ చూస్తూ పడుకున్నాను. ఉన్నట్టుండి నా వెనక అడుగుల చప్పుడుకి తల తిప్పి చూశాను. రాణి నిలబడుంది.
తన మ్యూజిక్ క్లాసుకి రావాల్సిన టైం కంటే ముందే వచ్చింది రాణి. మాట్లాడవద్దని సైగ చేసింది. వెళ్ళి సోఫాలో పడుకున్న జగదీష్ పక్కనే కూర్చుని, హాయ్ ఫ్రెండ్, నిద్రలే, నిన్ను చూడటానికే ముందుగా వచ్చాను అంటూ జగదీష్ భుజాలు పట్టి కుదిపేసింది. ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు జగదీష్. పక్కపక్క నవ్వింది రాణి. నేను క్లాస్కు వెళ్ళేంతవరకు కబుర్లు చెప్పు అంది. ఓకే అని నా ఆడిషన్స్ సంగతులు చెప్పాడు. అంతా విన్నాక నేను మాత్రం ఆడిషన్స్ లేకుండానే వచ్చే నెలలో ఒక సినిమాలో పాట పాడబోతున్నాను అంది రాణి. ఇక తన మ్యూజిక్ క్లాస్ అయ్యాక రాణి మళ్ళీ జగదీష్ వద్ద చేరింది. వాళ్ళింట్లో మూవీ చూడటానికి రమ్మంది. మూవీ చూడటానికి కాకపోయినా అంకుల్ వాళ్ళని కలవటానికి కాసేపట్లో వస్తానని చెప్పాడు జగదీష్. జగదీష్ చెన్నైలో ఉన్న మిగతా రోజుల ప్రోగ్రాం ఏమిటని వాకప్ చేసింది. మీ స్టూడియో క్రిస్టమస్ పార్టీ రోజు తప్పించి నాకు తీరికే లేదు రాణి అన్నాడు నవ్వుతూ ఆమెతో. వాళ్ళ సంభాషణ వింటూ, ఆ పార్టీకి ఇప్పటివరకైతే మమ్మల్ని పిలవలేదు అనుకున్నాను. ఓకే, అమ్మ వాళ్ళని కలవటానికి త్వరగా వచ్చేయి అంటూ కదిలింది. ఇక తన కూడా రమ్మని పట్టుబడితే జగదీష్తో అంకుల్ వాళ్ళింటికి వెళ్ళక తప్పలేదు. సాయంత్రం మేము వెళ్ళేటప్పటికే ఇంటి ముందు 4-5 ట్యాక్సీలు ఆగున్నాయి. వాటిని దాటుకుంటూ గేట్లోనికి వెళ్ళాం. కాస్త దూరంగా ఇంటి ముందున్న లాన్లో రాణి కూర్చొనుంది. చేయి ఊపి అటుగా రమ్మని పిలిచింది. వెళ్ళి ఆమె వద్ద కూర్చున్నాం. ఊరి నుంచి బంధువులు వస్తున్నారని, ఇంటి నిండా జనాలే ఉన్నారని నవ్వింది. మేము వచ్చామని పనిపిల్ల చేత లోపలున్న అంకులు వాళ్ళకి కబురు పంపింది. కాసేపటికి ఆంటీ అంకులు వచ్చి జగదీష్ను ఆప్యాయంగా పలకరించి మా ఎదురుగా కూర్చున్నారు. హార్ట్ పేషెంట్ అయిన తన మేనత్తను పల్లె నుంచి చెన్నైకి తరలించే ఏర్పాట్లలో ఉన్నామంది ఆంటీ. నా టెలిఫిలిం ఆడిషన్స్ గురించి వాకప్ చేశాక జగదీష్తో అంకుల్ సంభాషణ చిన్న ఊళ్ళలోని వైద్య సదుపాయాల దశగా సాగింది. వాచ్మెన్ గోవిందాన్ని పిలిచింది. నీరు ఆంటీ, తొడిమలతో పాటు 12 లిల్లీ పువ్వులు కోయించి నేను వెళ్లేలోగా నాకు అందించమని పురమాయించింది. అమ్మకు పువ్వులంటే ఇష్టమని గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు తను గార్డెన్ నుంచి పువ్వులు పంపుతూ ఉంటుంది ఆంటీ. మరి కాసేపు మాట్లాడి వారిద్దరు లోనికి వెళ్ళిపోయారు. ఇక రాణి ప్రత్యేకంగా తెప్పించిన చాక్లెట్ కాఫీ సిప్ చేస్తూ అక్కడే కూర్చున్నాం. తనకిష్టమైన సినిమాలు, మ్యూజిక్ దుస్తులు, హెయిర్ స్టైల్స్ ఇలా తన రుచులు అభిరుచుల గురించి చెప్పి జగదీష్కి ఇష్టమైనవన్నీ అడిగి కనుక్కుంది. అక్కడి నుంచి త్వరగా బయటపడాలని ఆతృతగా ఉంది. అత్తయ్య ఒక్కతే ఉంది, వెళ్తాం అంటూ లేచాడు జగదీష్. ఇంకా ఉండమని అతని చేయికు పెట్టి కూర్చోబెట్టేసింది రాణి. నాకు విసుగ్గా అనిపించిన జగదీష్తో పాటు మళ్ళీ కూర్చున్నాను. ఇప్పుడు క్రిస్మస్ పార్టీ వివరాలు చెప్తాను విను. నిన్ను కలవటానికి నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు తెలుసా, మన పార్టీకి వాళ్ళంతా వారి డేట్స్తో వస్తారు అంది రాణి. జగదీష్ ఏమనలేదు. జగదీష్, నువ్వు నా డేటు కదా, మరి చంద్రకు ఫ్రెండ్ లేదని నాకు తెలుసు, తను ఈ పార్టీకి రాలేదు మరి మళ్ళీ రాణి. అది విని మౌనంగా ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు జగదీష్. ఇంతలో, చంద్రమ్మ, యువగానమ్మ మీ అమ్మగారికి పూలు అంటూ నన్ను పలకరించి టిష్యూలో చుట్టిన లిల్లీ కొమ్మలు నాకు అందించి వెళ్ళాడు వాచ్మెన్ గోవిందన్. ఆలోచన నుంచి బయటపడినట్టుగా జగదీష్ నోరు విప్పాడు. అయితే ఓ పని చేయి రాణి, ఇది మీ స్టూడియోలో నువ్వు ఏర్పాటు చేసిన పార్టీ కదా, ఫ్యామిలీ పార్టీగా మార్చేయి. అత్తయ్య వాళ్ళని ఎలా వదిలేస్తాను, అత్తయ్య, వినోద్ బాబు, మీ పేరెంట్స్ కూడా మనతో ఉంటే బాగుంటుంది అన్నాడు జగదీష్. రాణి ఏదో అనబోయింది. నేను నా కజిన్స్తో గడపడానికి కదా చెన్నై వచ్చింది, అందుకే ఫ్యామిలీ పార్టీ అయితే హ్యాపీ అని కూడా అన్నాడు జగదీష్. రాణి ఏమనుకుంటుందో అని నాకు భయంగా ఉంది. ఎలా కుదురుతుంది జగదీష్ అన్న రాణి గొంతులో కోపం దుఃఖం వినిపించాయి. కుదరాలి రాణి, ఆలోచించు. నేను అత్తయ్య కోసం వచ్చాను, ఫ్యామిలీని వదిలేసి నీ డేట్గా ఎలా పార్టీ ఎంజాయ్ చేస్తాను, కాబట్టి అందరం కలిసి వచ్చే పార్టీ అయితేనే కుదురుతుంది అంటూ నన్ను బయలుదేరదీశాడు. మేము గేటు దాటుతుండగా అంకుల్ వాళ్ళ బంధువులు కూడా బయటకు వచ్చి ట్యాక్సీల్లో బయలుదేరారు. ఇక ఇల్లు చేరి భోజనం అయ్యాక అందరం గోస్ట్ ఇంగ్లీష్ మూవీ చూసాం. దాంతో భయం భయం అంటూ వినోద్ చేసిన గోలకు రాత్రి అంతా లైట్లు వేసుకుని హాల్లోనే పడుకొండిపోయాం. ఇక పొద్దున్నే టిఫిన్ల దగ్గర జగదీష్కి వినోద్కి కొసరి వడ్డించింది అమ్మ. ఇంతలో హాల్లో ఫోన్ రింగ్ అయితే తనే వెళ్ళి తీసింది. హలో నీరు, చెప్పండి అంటూ అక్కడే కూర్చుని మాట్లాడసాగింది. అయ్యో అదేమిటి పాపం, మరి ఇప్పుడు ఎలా ఉంది, బాధపడుతుందా, ఇలా సాగాయి అమ్మ మాటలు. నేను జగదీష్ ఏమైందోనని వింటున్నాం. అవునా, అయితే పర్వాలేదు, అలాగే నీరు, తప్పక టైంకే వచ్చేస్తాం అంటూ ఫోన్ పెట్టేశాక మా వంక చూసింది అమ్మ. నిన్న రాత్రి మీరు వచ్చేసాక కాబోలు కారులో ఉండిపోయిన తన పర్సు కోసం వెళ్ళి పొరపాటున కారు డోరులో చేయి నలగొట్టుకుంటుందట రాణి. హాస్పిటల్కి వెళ్తే ఓ వేలికి 4 కుట్లు కూడా వేశారట. తీరా పార్టీ రేపనగా ఇలా అయింది అని నీరు ఆంటీ బాధపడుతోంది చెప్పింది అమ్మ.
అయ్యో బాధ అనిపించింది నాకు. రియల్లీ పూర్ థింగ్ అన్నాడు జగదీష్. పోనీ కాసేపు మీరే రాణి దగ్గరికి వెళ్ళిరండి అంది అమ్మ. తన చేతికి బ్యాండేజ్ ఉన్న క్రిస్మస్ పార్టీలో సంతోషంగానే తిరుగుతోంది రాణి. పార్టీలో గేమ్స్ కూడా ఏర్పాటు చేసింది. అతిథులలో ఎక్కువ మంది తన స్నేహితులు అవ్వడంతో కొంత బిజీగానే ఉంది. నా క్లాస్మేట్ లీనా జోసెఫ్ తన అక్క రీనాతో వచ్చింది. చక్కగా అలంకరించిన పెద్ద క్రిస్మస్ ట్రీ చుట్టూ రంగురంగుల లైట్లు ఆ ప్రదేశం అంతా వెలిగిపోతోంది. ఒక పండగ వాతావరణంలోలాగా అందరూ ఆనందంగా ఉన్నారు. అమ్మకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అమ్మ తన స్నేహితులతో మాట్లాడుతూ కూర్చుంటే మేము ముగ్గురం ఆటల్లో మునిగిపోయాం. అన్నిటా వినోద్ గెలవనిస్తున్నాడు. జగదీష్ వినోద్ని గెలవనిస్తున్నాడు. కాసేపటికి మా వద్దకు వచ్చింది రాణి. జగదీష్ చేపట్టుకుని మా ఫ్రెండ్స్ను పరిచయం చేస్తాను అని నవ్వుతూ అటుగా దారి తీసింది. ఇక చుట్టూ అందరినీ గమనిస్తూ కూర్చున్న నన్ను భుజంపై తట్టి వచ్చి పక్కనే కూర్చుంది లీనా. దూరంగా హడావిడిగా తిరుగుతున్న రాణి వంక చూస్తూ, రాణి చాలా అందంగా ఉంది కదూ అంది. అవునన్నట్టు తలాడించాను. ఆ పక్కనున్నది మీ కజిన్ జగదీష్ అట కదా అడిగింది. అవునని తలూపాను. అతను రాణి బాయ్ ఫ్రెండ్ అంట కదా, అతనంటే తనకి చాలా ఇష్టమని చెప్తోంది ఫ్రెండ్స్కి. మొన్న వేసవిలో వచ్చి వెళ్ళినా తనను చూడటానికే మళ్ళీ ఇప్పుడు చెన్నై వచ్చాడటగా ఆకుండా చెప్తూనే పోయింది లీనా. మౌనంగా లీనా మాటలు వింటున్న నన్ను జగదీష్ వచ్చి పిలిచాడు. అతని కూడా బఫే టేబుల్ వద్దకు వెళ్ళి భోజనం తీసుకుని అమ్మ వాళ్ళు కూర్చున్న గజేబో దిశగా నడిచాం. ఇప్పటికే అమ్మ వినోదు డిన్నర్ తెచ్చుకున్నారు. ఆలోచిస్తూ తినటం మొదలెట్టాను. ఇక జగదీష్ రాణిల గురించి లీనా అన్న మాటలు తలుచుకుంటేనే కోపంగా ఉంది. తలెత్తి పక్కనే ఉన్న జగదీష్ను చూశాను. జగదీష్ బావా నీకు న్యూస్ అన్నాను. ఏమిటన్నట్టుగా చూశాడు. నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని రాణి మా ఊళ్ళో మా స్కూల్లో వాళ్ళకి చెప్పింది నవ్వుతూ అన్నాను. అవునా అడిగింది అమ్మ. అంతే కదా నేను ఫ్రెండ్ని, నేను ఒక అబ్బాయిని అన్నాడు జగదీష్ నవ్వుతూ. ఏ నీకు జలసియా అడిగాడు నన్ను. చెయ్యి ఏం లేదు అన్నాను. పెద్దగా నవ్వడం మొదలెట్టింది అమ్మ. అయితే నువ్వు కూడా అందరికీ చెప్పు మా కజిన్ జగదీష్ నా బాయ్ ఫ్రెండ్ అని. నేను నీకు కూడా ఫ్రెండ్నే కదా అన్నాడు అమ్మతో పాటు నవ్వుతూ. తలెత్తి ఏదో అనబోయేలోగా రాణి మా దిశగా రావటం కనపడింది. పింక్ కలర్ చూడీదారులో ఎప్పట్లాగా మెరిసిపోతోంది. వచ్చి నా ఎదురుగా జగదీష్ పక్కనే కూర్చుంది రాణి. వెనకే పనంబాయి డిన్నర్ ప్లేట్ తెచ్చి రాణి ముందుంచి వెళ్ళాడు. ఇక ప్రతి టేబుల్ వద్ద ఆగి అతిథులను ఒక్కొక్కరిగా పలకరిస్తూ, నీరు ఆంటీ, అంకులు మా వద్దకు వచ్చారు, అందరూ పేరు పేరున క్రిస్మస్ కానుకలు అందించారు, అమ్మ పక్కనే కూర్చుని ఆమె చేతులకు రంగురంగుల అద్దాల గాజులను తొడిగించింది ఆంటీ, హైదరాబాద్ నుంచి తెప్పించారట, ఒక్క నిమిషం మర్చిపోయాను, అమ్మ నీకు గిఫ్ట్ కూడా గిఫ్ట్ పంపింది అంటూ జగదీష్ తన ప్యాకెట్ నుంచి ఒక గోల్డ్ బాక్స్ తీసిచ్చాడు రాణికి. రాణి సంతోషంగా బాక్స్ తెరిచింది. కెంపులు పొదిగిన గణేష్ లాకెట్, చాలా బాగుంది, అందంగా ఉంది, వెరీ నైస్ అన్నారు అంకుల్ ఆంటీ కూడా. ఇట్స్ బ్యూటిఫుల్ అంటూ జగదీష్ చేయందుకుని థ్యాంక్స్ చెప్పింది రాణి. డోంట్ మెన్షన్, మా అమ్మ కదా తీసుకుంది, అమ్మకి చెప్తాను నీకు నచ్చిందని అన్నాడు జగదీష్. ఏమ్మా కళ, సరిగా తింటున్నావా? టేబుల్ అవతల నుంచి నా దగ్గరకు వచ్చారు అంకుల్. చాలా బాగుంది అంకుల్, స్పగేటీ ఇటాలియన్ బ్రెడ్ నాకు ఇష్టమే అన్నాను. అయితే ప్లేట్ ఖాళీగా ఉన్నాయేమిటి మరి, మళ్ళీ వడ్డించుకుని ఎంజాయ్ చేయండి అని వెనుతిరిగిన అంకుల్, మర్చిపోయాను కళ, ఓసారి లారా, సాహిత్య అకాడమీ మేడంకి నేను పరిచయం చేస్తాను అన్నారు. లేచి ఆయన్ని అనుసరించాను. ఇక గజేబో నుంచి దూరంగా వచ్చాక పక్కగా వేస్తున్న గార్డెన్ చైర్లో కూర్చోమన్నారు. మరో చైర్ లక్కుని నా ఎదురుగా కూర్చున్నారు ఆయన. కళ, మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు జగదీష్తో రాణి ఏమన్నా గొడవ పడిందా, రాణి ఏమన్నా అవమానపడిందా చెప్పు అడిగారు. కాస్త ఆశ్చర్యపోయాను. వెంటనే తేరుకొని ఆనాటి విషయాలు చెప్పాను. అంతా విన్నాక కరెక్టే, పెద్ద గొడవేం లేదు కదా, క్షణం ఆగారు. మన రాణి ఆ రోజు జగదీష్తో గొడవ పడిందని, మీరు వెళ్ళిపోయాక ఒక్కతే తన కారులో కూర్చొని కాసేపు మ్యూజిక్ విందని, కోపంగా ఉండటం వలనో ఏమో కారు డోరు గట్టిగా బాదినప్పుడు తన చేతిని తానే గాయపరుచుకుంటుందేమో అని అక్కడే ఉన్న వాచ్మెన్ గోవిందన్ నాతో అంటున్నాడు. నా వంక సూటిగా చూశారు అంకుల్. చూడు కళ, మన రాణిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు గోవిందన్, దాన్ని ఎత్తుకొని షికార్లు తిప్పి ఆడించేవాడు. రాణి కోపం నడవడి వాడికి బాగా తెలుసు. చిన్నప్పుడైతే కోపంలో ఎదుటివారిని కొట్టేసేది, లేదంటే తల బాదుకుని గాయపరుచుకునేది. అది ఒట్టి కోపిష్టి పిల్ల, అందుకే బాధపడుతూనే నాతో అలా వివరించాడు. నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరితోనూ అనకు అని కుర్చీలోంచి లేచారు. సరే పద వెళ్దాం అన్న అంకుల్ వెనకే నడిచాను.
మధ్యలో ఆగి అకాడమీ కమిటీ మెంబర్ సరస్సు తమ్మకు నన్ను పరిచయం చేశారు. మరి కాసేపు ఉండి పార్టీ నుంచి అర్ధరాత్రి అయ్యాక ఇల్లు చేరాం. ఇక జగదీష్ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాక చాలా గుర్తొస్తున్నాడు. అన్నిటికీ హడావిడి చేసేవాడు. నత్తిగా మాట్లాడే మీనాక్షితో కూడా కబుర్లు చెప్పేవాడు. మూల పడున్న రాయిని కూడా మాట్లాడించగలడు జగదీష్ అనిపిస్తుంది. తుఫాన్ వచ్చి వెలిసినట్టుంది. జగదీష్ వెళ్ళాక అమ్మ అతని గురించి అన్న మాటలు నిజం. నాన్నకు టెలిఫిలిం ఆడిషన్స్ బాగా జరిగాయని చెప్పాను. మార్చి బదులు ఫిబ్రవరిలోనే తను తిరిగి చెన్నై వచ్చే అవకాశం ఉందంటున్నారు నాన్న. అందరం రోజులు లెక్క పెట్టుకోసాగాం. మొత్తానికి క్రిస్మస్ సెలవులు సరదాగా సందడిగా గడిచాయి. స్కూల్స్ మొదలయ్యాక మాత్రం హోంవర్క్ ప్రాజెక్టు వర్క్ బాగా ఎక్కువగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా పార్టీ ముందు రోజు సంఘటనలు గుర్తు వస్తూనే ఉంటాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు తొలిచేస్తోంది. ఉండబట్టలేక అమ్మకు ఆ విషయం చెప్పినప్పుడు కాసేపు ఆలోచించింది అమ్మ. రాణి విషయాలు ఎప్పటికప్పుడు మర్చిపోమ్మని గట్టిగా చెప్పింది. ఇక నాన్న ఇంటికి వచ్చే రోజు రేపు. లక్కీగా శనివారం కూడా స్కూల్కి వెళ్లే పని లేదు. లంచ్ టైంకి నాన్న ఇంట్లో ఉంటారు కదమ్మా అన్నాను పొద్దున్నే టిఫిన్ వడ్డిస్తున్న అమ్మతో. స్కూల్ బ్యాగ్ అందుకుని బయలుదేరబోతూ ఉంటే అంకుల్ ఫోన్ చేశారు. తేజస్విని గారు టెలిఫిలిం ప్రాజెక్ట్కి నన్నే ఎంపిక చేశారని చెప్పారు. పట్టలేనంత ఉత్సాహంగా అనిపించింది. వెంటనే నాన్నకు చెప్పమ్మా అన్నాను. రేపటి వరకు అయితే ఏం పోయింది అడిగింది. క్షణం ఆలోచించాను. నాన్న ఇంటికి వచ్చాక టెలిఫిలిం సంగతి చెప్పి సర్ప్రైజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. సంతోషంగా మేఘాల మీద నడుస్తున్నట్టుగా స్కూల్కి వెళ్ళిపోయాను. ఇక రీసెస్ టైంలో కెమిస్ట్రీ ల్యాబ్ వైపు నడుస్తున్న నన్ను ఎవరో భుజం మీద చేయి వేసి ఆపారు. పక్కకు చూస్తే లీనా జోసెఫ్. న్యూస్ అండ్ మ్యాగజైన్లో నా ఫోటోలు ఇంటర్వ్యూ చూసిందట. అభినందించింది. నాతో పాటే నడుస్తూ కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. అవును రేపు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. అదే ప్రేమికుల రోజు కదా. ఏం చేస్తున్నావు అడిగింది నన్ను. రేపు నాకు చాలా సంతోషకరమైన రోజు. 6 నెలల తర్వాత మా నాన్న భూటాన్ నుంచి ఇంటికి వస్తున్నారు అన్నాను. ఓ అలాగా నైస్ అనేసి కొద్ది క్షణాలు మౌనంగా ఉంది. నీకు తెలుసా, వ్యాలంటైన్స్ డే కానుకగా జగదీష్ బాబుకి కొత్త మోడల్ సోనీ ల్యాప్టాప్ పంపిందట రాణి. అతని వాళ్ళ ఫోన్ చేసి అంత ఖరీదైన కానుక పంపినందుకు గొడవ చేసినా తర్వాత నచ్చిందని చెప్పాడట. రాణి చాలా హ్యాపీ. అందుకే తన ఫ్రెండ్ని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తోంది. మా అక్క కూడా వెళ్తోంది. ఇదంతా తనే చెప్పింది నాకు అని గబగబా విషయం చెప్పింది లీనా. క్లాస్ రూమ్ వర్క్ వచ్చేసాం. మా వెనకే టీచర్ కూడా లోనికి వచ్చారు. ఇదంతా వినటానికి భలే ఉత్సాహంగా ఉంది కదా, మళ్ళీ మాట్లాడతాను అంటూ తన సీట్లోకి వెళ్ళిపోయింది లీనా. చాలా అసహనంగా అనిపించింది. లీనా చెప్పిందంతా నిజమేనా? వేరొకరు దొరకనట్టు రాణి జగదీష్తోనే స్నేహం చేయటం, ఖరీదైన కానుకలు ఇవ్వటం నాకు అస్సలు నచ్చటం లేదు. అమ్మకి చెప్తే ఏమంటుంది అనుకున్నాను. ఇక ఇంటికి వెళ్ళాక గబగబా డ్యాన్స్ క్లాస్ కోసం తయారై వెళ్ళి డైనింగ్ దగ్గర కూర్చున్నాను. అమ్మ నాకు హార్లిక్స్ కల్పించింది. స్కూల్లో లీనా జోసెఫ్ నుంచి విన్న విషయం అమ్మకి చెబుదామని తలెత్తాను. నీకోసం ఇదేదో ప్యాకేజ్ కొరియర్లో వచ్చింది అంటూ షెల్ఫ్ మీద ఉన్న ఒక పార్సిల్ వంక చూపించింది అమ్మ. నాకెప్పుడు కొరియర్ రాదే. ఏంటమ్మా ఇది, అదేమిటో నువ్వే తీసి చూడు అన్నాను. అమ్మ ప్యాకేజ్ తెరిచింది. అందులో 2 సెల్ ఫోన్లు, ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లాక్. ఆశ్చర్యపోయాను. నాకు ఫోన్లు పంపేదెవరు? అమ్మ కవర్ నుంచి లెటర్ తీసి నాకు వినపడేలా చదివింది. డియర్ చంద్ర, వ్యాలంటైన్స్ డే కానుకగా సెల్ ఫోన్లు పంపుతున్నాను. నీకు రెడ్ ఫోను, వినోద్కి బ్లాక్. నాకు మంచి డిస్కౌంట్లో వచ్చాయి. ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ. ఛార్జ్ చేసుకుంటే చాలు. ఎప్పుడన్నా నేనే మీకు కాల్ చేస్తాను. గిఫ్ట్ నచ్చిందనే అనుకుంటాను. టేక్ కేర్, జగదీష్ బాబు. అరే ఇదేంటిది, నమ్మలేకపోతున్నాను. నేను అమ్మ కూడా ఆశ్చర్యపోయాం. అప్పుడే బయట నుంచి వచ్చి వినోద్ తన ఫోన్ చూసుకుని ఎగిరి గంతేశాడు. థ్యాంక్స్ చెప్పాలి జగదీష్కి, ఫోన్లు చాలా నచ్చాయి అనుకుంటూ క్లాస్కు వెళ్ళిపోయాను. ఫోన్లు 2 నేను ఛార్జ్ పెడతాలే, వెనక నుంచి అమ్మ అనటం వినపడింది. ఇక పొద్దున్నే లేచి నాన్న రాక కోసం నిమిషాలు లెక్కెడుతూ మరోసారి ఇల్లంతా సర్దేశాం. 10 అయ్యాక ఎయిర్పోర్ట్కి కన్నన్ జీప్ తీసుకెళ్లాడు. నాకిష్టమైన కిచడీ చేసి వెజిటబుల్ ఆమ్లెట్ తయారు చేసింది అమ్మ. నేను వినోద్ ఎదురు చూస్తూ బాల్కనీలోనే ఉన్నాం. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. Thank you very much.